ఎల్విన్పేట సీఐ తిరుపతిరావుకి ఘనంగా బదిలీ వీడ్కోలు. అభినందన సభ సబ్ ఇన్స్పెక్టర్లు షణ్ముఖరావు, అనీష్, కలదర్, అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీసు అంటే కేవలం ప్రజారక్షణ కాదని, ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించడం గొప్ప లక్షణమని, అందుకు నిదర్శనంగా సీఐ తిరుపతిరావు నిలిచారని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. రెండేళ్ల పాటు ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్తున్న తిరుపతిరావుకు వీడ్కోలు సభను గుమ్మలక్ష్మీపురం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసిన కాలంలో సీఐ తన విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా గిరిజన యువతకు క్రీడలు, మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు చదువు పట్ల దిశానిర్దేశం చేయడంలో పోలీస్ అంటే ప్రజల్లో స్నేహభావం కల్పించిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె దేనమయ్య, జెడ్పీటీసీ రాధిక, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కల్చర్ ఎల్విన్పేట సర్కిల్ వచ్చేసరికి ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటూ ఉంటుందేమో అనుకునేదాన్ని, కానీ సీఏ గారు ఏ నిమిషం మాకు ఆ గ్యాప్ లేకుండా చేశారు. అండ్ ఎస్ఐస్ విషయానికి వస్తే మాత్రం ఆల్వేస్ ఎస్ఐస్ గురించి మనకు పాజిటివ్గానే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఈ ఎస్ఐ మేడం చాలా బాగా చేస్తాడు మేడం, ఈ దీన్ని నువ్వు ఇందులో ఎక్స్పర్ట్ మేడం. సో ఇలాగే వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. అండ్ చాలాసార్లు మాకు చాలా డేటా కావాల్సి వచ్చినా, ఏదొచ్చినా సరే 24/7 ఎప్పుడే అవైలబుల్గా ఉండేవాళ్ళు. ఏదడిగినా నిమిషాల్లో ఆయన దగ్గర ఉండి చేసేవాళ్ళు. సో మేము పోలీసింగ్ విషయానికి వస్తే మాత్రం పాపం ఆయన చాలానే నైట్స్ హింసించిన రోజులు కూడా ఉన్నాయి నేను, కానీ చాలా ఓపిక్గా చాలా పేషెంట్గా ఆయన ప్రతిదీ ఆన్సర్ చేయడం, ప్రతిదీ చేయడం చాలా బాగా చేసేవాళ్ళు. అండ్ ఎల్విన్పేట సర్కిల్కి వస్తే ఇక్కడ ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ అఫెండింగ్, ఎల్విన్పేట సర్కిల్లో ఎక్కువ సీఎస్ రారు. నేను మీకు రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, అదొక్కటే ఇక్కడ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్. కంపల్సరీ స్టేషన్ ప్రిన్సెస్లో ఉండాల్సి ఉంటుంది అండ్ ఫ్యామిలీకి కంపల్సరీ దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో చాలామంది చాలా రిలక్టెన్స్ చూపిస్తారు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడానికి. కానీ నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయినా, 2 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేశానంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. 2 ఇయర్స్ ఎలా వర్క్ చేశానండి అని అంటే నా ఫ్యామిలీ ఎల్విన్పేట జనమే మేడం అన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు సే. సో మీలో ఒకరిగా ఆయన కలిసిపోయారు. సో మీరందరూ ఈరోజు వచ్చి ఆయన గురించి అన్నీ చెప్తుంటే నాకు అదే అనిపించింది. సో ఆయన మీలో ఒకరు, కానీ ఒకటి నేను చెప్తున్నాను, ఒకరి ప్రోగ్రెస్ని మనం ఎప్పుడు వి షుడెంట్ స్టాప్. ఆయన ఇప్పుడు వెళ్తున్న సర్కిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ వెరీ గుడ్ సర్కిల్. సో మనలో ఒక మనిషి ఆ సర్కిల్కి వెళ్తున్నాను కాబట్టి ఆయన చాలా హ్యాపీగా పంపాలని నేను ఆశిస్తున్నాను. ఆయన మన దగ్గర నుంచి వెళ్ళటం లోటే, కానీ ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మనందరం ఆయన్ని మంచి మూడ్తో హ్యాపీ వైబ్స్తో పంపిద్దాం. అండ్ ఆల్ ద ఎస్ఐస్, ఎల్విన్పేట ఎస్ఐస్, నేను చెప్పేది ఏంటంటే ఒక లెగసీ అనేది మీ సీఏ గారు స్టార్ట్ చేస్తారని మీరు చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లెగసీ మీరు కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను. అది ఏదైనా ఉండొచ్చు, కమ్యూనిటీ పోలీసింగ్, జనాల్లో కలవటం, పోలీసింగ్ అండ్ ఆల్ అన్నింటిలో అతనే నిన్ను అతను నేను వాడుతున్నాను బాగా. మార్నింగ్ 7:30 to 8:30 ఫోన్ బిజీ వచ్చింది. ఏంటంటే నా కుటుంబ సభ్యుల్లో ఒకడు మర్చిపోలేనమాట, నా ఫ్యామిలీతో మొట్టమొదటి ఇంటరాక్ట్ అయింది ఎవరు అంటే నాన్నయ్య. ఈవెన్ అంటే సో అలాగా నాని ఇకపోతే మాకు మా టీంలోకి మా టీమ్ వినోద్, రాజ, గోపాలు, మన ఆరికి రాజు నాతో కారోపణ చేయించిన, నేను ఎవడనండి నాతో కారోపణ చేయించి నిజంగా నేను అది మర్చిపోలేను రాజు గారు, అది చాలా ఆనందంగా ఉంది. సో ఇలా ఇకపోతే మా సిబ్బంది కోసం చెప్పాలి, మా సర్కిల్ పరిధిలో ఉన్న అందరి సిబ్బందికి ఏ రోజు నేను పనిష్మెంట్ ఇవ్వలేదు, గర్వంగా చెప్పగలను. ప్రతి విలేజ్ ఎంత ఉంటాను కదా నేను, రెల్ల తర్వాత చిముడుగూడ, కొన్ని విలేజెస్ తీసేవాడ, కేసేవాడ, ఇలాంటివి వెళ్ళినప్పుడు
వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రైబుల్స్లో వాళ్ళ ఫేస్లో డెఫినెట్గా ఇన్నోసెన్స్ ఉంటుంది. నేను తీక్షణంగా చూస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే అది రియల్ ఇన్నోసెన్స్, నటన కాదు, ఓపెన్గా ఇన్నోసెన్స్ అది. సో అలాంటి వాళ్ళని మనం ఆరికి జోగులని బుద్ధిమేశారు చంద్రమేశారు వదిలిన బాణం అన్నమాట. అది అది చాలా అమాయకంగా ఉంటాడు. వాడు ఇంటర్నేషనల్ అన్నట్టు క్రీస్తు పూర్వం, ఎందుకంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం జరిగింది కూడా చెప్పేస్తుంటాడు. వాళ్ళు వచ్చారు కొడుకెత్తా అంటుంటాడు అంతే. నాకు అంటనే కేసు చేపేస్తాడు. అంటే నాలెడ్జ్ అక్కర్లేదు, మెమరీ అంత ఉంది. సో అతను నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే మీరు అందరు పక్కన దొరెడ్డి గారు రండి అంటే దొరెడ్డి గారు ఈ ఊర్లో జరిగిందంటే ఆడిసారు అని చెప్తాడు అనమాట. మనం అతనికి ఎడక్ట్ అయిపోవాలన్నమాట, అలా చెప్తాడు. ఇకపోతే మాకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా మన సత్యం తరఫున స్వాగతం. మేడం గారికి ఈ సమావేశం తరఫున